हेलो गाइस वेलकम बैक टू सत्यवती व्लॉग्स ईरोजु वीडियो वच्चेसि बोडकाकरकाय टमाटा फर्स्ट बोडकाकरकाय कावाली एंड टू ऑनियन्स टू टमाटोस एंड फोर टू फाइव मिर्ची एंड वेल्लुल्ली अल्लम वेल्लुल्ली रेंडु कलिपि पेस्ट चेसाम इप्पुडु इक्कड सन्नगा బోడకాకరకాయలు కట్ చేస్తున్నాం అన్నమాట అవి కట్ చేసి వాటర్లో వేయాలి ఏదైనా డస్ట్ అయినా ఏదైనా ఉంటే వాటర్లో క్లీన్ అయిపోతుంది కాబట్టి కొంతమంది హాట్ వాటర్లో కూడా వేసి కడుగుతారు అది మన ఇష్టం నార్మల్ వాటర్లో కడిగితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ మిర్చి కట్ చేస్తున్నాం ఇప్పుడు టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి అది వీడియో తీయలేదన్నమాట ఎందుకు ఆల్రెడీ కట్ చేసిన ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కొన్ని పల్లీలు వేయించుతున్నాం వేయించిన పల్లీలు నువ్వులు కూడా వేయించాం ఇవి రెండు మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేయాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటే ఫ్రైకి బాగుంటుంది అన్నమాట ఆయిల్లో పోపు వేయాలి ఫస్ట్ కొంచెం ఆవాలు ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర వేయాలి అండ్ నెక్స్ట్ మిర్చి వేయాలి ఈ మిర్చి గొల్లిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేయాలన్నమాట ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి మంచిగా గోలనివ్వాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి అండ్ కొంచెం పసుపు అండ్ ఇప్పుడు అవి మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ పీసెస్ అన్నీ అందులో వేసేసి మిక్స్ చేయాలి అండ్ ఇప్పుడు కొన్ని టమాటోస్ వేసి మిక్స్ చేసేయాలి అండ్ ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేయాలి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం కారపొడి వేసేసి మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే నువ్వులు పల్లీల పౌడర్ వేసేయాలి టేస్ట్ బాగుంటుంది ఈ బొరకాకరకాయ టమాటాకి అండ్ ఇప్పుడు లాస్ట్లో ధనియాల పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే బొరకాకరకాయ